నిర్మల్ జిల్లా వైంసాలో శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గామాత మండపం వద్ద ఏఎస్పీ కిరణ్ కారే పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ పట్టణ ఎస్ఐ గంగారాం హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్పీ కిరణ్ కారే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, అలాగే యువతకు కూడా పోలీసుల తరపున సహాయం ఉంటుందన్నారు. రాబోయే కొన్ని ప్రత్యేక ఉద్యోగ పరీక్షలకు పోలీస్ పరీక్షలకు పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు కోచింగ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి కృష్ణ, యూత్ అధ్యక్షులు తోటరావు, ఉపాధ్యక్షులు ముత్యం, ప్రధాన కార్యదర్శి పురావస్తు సుశీల్, యూత్ సభ్యులు శ్రీనివాస్, దత్తు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. पुलिस को हम चाहते हैं कि मैं गुजारिश करना चाहता हूँ सभी लोगों को कि सभी लोग पुलिस को कॉपरेशन करें. जैसे ट्रेडिशनल तरीके से गणेश फेस्टिवल भी सेलिब्रेट किया था, इसी तरीके से दुर्गा फेस्टिवल भी आप सेलिब्रेट करें और एक पुलिस को कॉपरेट करें. भैंसा की एक सोसाइटी है, भैंसा में एक सोसाइटी का पीस है, इसके लिए आपकी मदद होनी चाहिए. जिस तरह से लोग यहाँ पे मैं देखता हूँ कि बट्टी गली हुआ, किसान गली हुआ, सभी एरिया में एक यूथ का काफ़ी अच्छा पार्टिसिपेशन रहा है. ऐसे पार्टिसिपेशन के थ्रू यदि फेस्टिवल में कोई सांस्कृतिक प्रोग्राम यहाँ पे किए जाए, ट्रेडिशनल प्रोग्राम यहाँ पे अरेंज किए जाए तो काफ़ी अच्छा रहेगा. एक किसानों का एक यहाँ पे रहते हैं तो मैं सभी लोगों को बोलना चाहता हूँ कि किसान जो एक भैंसा के लिए नहीं, पूरे देश के लिए, पूरी दुनिया के लिए एक आधार स्तंभ है, जिनकी वजह से पूरा देश चल रहा है. ऐसे लोगों को सम्मान में हम यहाँ पे कुछ ट्रेडिशनल प्रोग्राम यहाँ पे अरेंज किए, जिससे हमें पता चले जो फार्मर्स का कंट्रीब्यूशन है देश के डेवलपमेंट के लिए वो कितना है. और साथ में ही सभी जो यूथ चैतन्य यूथ अंदर की ना ओक धन्यवाद. मुख्य इकड़ मैं देवी नवरात्र भक्ति शुद्ध तो चला संबर जरूकता दुर्गादेवी अंदर की शिक्षण इव्वाल अंदर आयुधारोल बहुत मुख्य मन को साबू राबे कल में मन पोली डिपार्टेंट तरफ కొన్ని ప్రోగ్రామ్స్ మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి ఎవరైతే మన యూత్ ఉంటారో వాళ్ళందరినీ ముందుగా ఎవరైతే పోలీసులోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు మన పోలీసులో వచ్చి ఎన్రోల్ చేసుకుంటే రానున్న కాలంలో రిక్రూట్మెంట్స్ పరంగానే మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఫ్రీ ఆఫ్ ట్రైనింగ్ అదేవిధంగా రెసిడెన్షియల్ ట్రైనింగ్ మనం ఇవ్వడం జరుగుతుంది ఈ సాధ్వర్యంలో. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మన యువత అంతా ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా గణేష్కి ఎంతో చక్కని సహకారం లభించింది మన భైంసా టౌన్ నుంచి, భైంసా టౌన్ ప్రజలందరి నుంచి ఎంతో చక్కటి సహకారం లభించింది. అదేవిధంగా రానున్న దుర్గా కూడా ఈ దుర్గా నవరాత్రిలో కూడా ఎంతో మంచి సహకారం మీరు అందిస్తారని మేము కోరుకుంటూ ఇది అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ.